నెల్లూరు జిల్లా సంఘం మండలంలోని పడమటిపాలెం చికెన్ వ్యర్థాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది గ్రామ సమీపంలో ఉన్న చేపల చెరువులో చికెన్ వ్యర్థాలను వేయడంతో దుర్వాసనతో చుట్టుపక్కల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు నిత్యం గ్రామం మీదుగా చికెన్ వ్యర్థాల వాహనాలు విచ్చలు విడిగా తిరుగుతుండటంతో దుర్వాసన భరించలేక అన్నం తినే పరిస్థితి కూడా లేకుండా పోయిందని స్థానికులు వాపోతున్నారు ఇప్పటికైనా మత్స్యశాఖ అధికారులు స్పందించి దీనిపై చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు మండలం ఎస్యార్పురం గ్రాము ఇక్కామండి ఏ లారీలు పద్దాకి వెళ్తున్నాయి వస్తున్నాయి పిల్లలు కాయలు ఉన్నారు జ్వరాలు వస్తున్నాయి జలుబులు చేస్తున్నాయి మాకు ఏమి బాగోట్లేదు మేము అన్నాలు తినేదని కూడా భోజనం చేసేదని కూడా లేదు బస్తమనేదాని అంటే మా ఇంటి దగ్గర ఆపి వేను మరి ఏం చేసుకుంటారు చేసుకోండి పెడుతున్నారండి మమ్మల్ని వేస్ట్ వ్యర్థం అండి అది చెరువు గుణాలు మురుగుకొని పేగులతో సో తీసుకొచ్చి మురుగుపని పేగులు కానీ అవి కానీ మొత్తం తీసుకొచ్చి ఇట్లా జారేస్తున్నారండి చిన్న వ్యాన్ల మీద లారీలు అక్కడ పెట్టుకోవడం పద్దానికి వెళ్తున్నారని మేము చెప్తుంటే మళ్ళీ తర్వాత తిరిగి వచ్చి మమ్మల్ని మా మీద గొడవపడి ఏదంటే మాకు మేము మాట్లాడితే ఒక సరిపోవట్లేదండి చిన్న పిల్లకాయలు ఉన్నారు మీరు ఏం చేయాలకున్న మీ ఇష్టం అది పరటపాలెం పంచాయతీ బజారా శంకరపురం గ్రామం ఈ గ్రామంలో ఈ చేపల గుంటలో అనధికారికంగా ఎక్కువ తోసేశారు దీనివలన ఏంటంటే ఈ వేస్ట్ బెంగళూరు నుంచి ఇక్కడ బ్రోకర్లుగా ఏర్పడి ఈడ శంకరవీరాపురంలో చింత చెట్టు దగ్గర ఈడ ఏర్పడి ఈ నుంచి అన్ని ప్రాంతాలకి తరలిస్తున్నారు దీనివలన చాలామంది ప్రజలు అనారోగ్యానికి అవుతున్నారు ఇప్పుడు డాక్టర్లు చెప్పినట్టు క్యాన్సర్ కూడా ఇచ్చే ప్రమాదం ఉందని విచ్చేస్తున్నారు దీనికి శంకరవీరాపురంలోని ఇదిగో వేస్టు వేస్ట్ అనవసరంగా వేస్ట్ వేస్తా ఉన్నారు దీన్ని అరికట్టవలసిందిగా అధికారులకి అనధికారులు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం